నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ప్రధాన అంశాలు ప్రతిరూపంత గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో మొక్కలు నాటిన చిరా శాస్త్రులు మత గురువుల సర్వమత ప్రార్థనలు कामारेड्डी पट्टणंलोनी आरएनबी अतिथि गृह में कल्याण चतुलनु पंपणी चेसिन प्रभुत्व गंप गोवर्धन पेदिंटि आडबिड्ड पेल्लिकि 116 रूपायलु इस्तुन्न एकैक मुख्यमंत्री केसीआर अनि वेल्लडि जिल्ला कलेक्टर जितेश पाटिल मीडिया समावेशं शुक्रवारं उदयं रामारेड्डी रोड्डुलोनि ग्रेसी फंक्षन हाल्लो धरणि टाउन्शिप प्लाट्लपै अवगाहन सदस्सु उंटुंदनि वेल्लडि कामारेड्डी पट्टणंलोनि गोदामलो भारी अग्नि प्रमादं स्थानिकुल सहायंतो मंडलु आपिवेसिन अग्निमापक सिब्बंदि घटनास्थलानि परिशीलिंचिन प्रभुत्व विद्वं गोवर्धन बेच्कुंद मंडल केंद्रंलो अनुमानास्पद स्थितिलो व्यक्ति मृति मध्य मंडलं यांबुर ग्रामं चेंदिन गंगाधर गुर्तिंपु दर्याप्तु चेस्तुन्न पोलीसुलु मुख्यमंत्री केसीआर आरोग्यंतो निंडु नूरेल्लु जीविंचालनि भगवंतुनि प्रार्थिस्तू सर्वमत प्रार्थनलु चेशामनि प्रभुत्व विप्गम प्रगोधन अन्नारु सीएम 68వ జన్మదినం సందర్భంగా ఆయనకు ఎంతో ప్రియమైన మొక్కలు నాటడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో హరిత విప్లవం తెచ్చిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్గం ప్రగోధన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని 12వ వార్డులో మొక్కలు నాటి సర్వమత ప్రార్థనలు చేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్గం ప్రగోధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వమత ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో హరిత విప్లవం తెచ్చిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు ఈ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతులకు సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ఉచిత కరెంటు పంట పెట్టుబడి సహాయం అందిస్తూ రైతులను ఆదుకున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జానవి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ తెరాస రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు కౌన్సిలర్లు పోలీస్ కృష్ణాజీరావు కాసర్ల గోదావరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अरवेल्ल गायालु मरवलेनी वेदनलु
అన్నీ మాయమవుతాయి నిన్ను చూడగానే తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులుగసే సవిని పేరే ఇంటే జయ హో జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజాగ్రజుడా జయ హో కల్వకుంట్ల తెలంగాణ బుద్ధుబిడ్డ ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా గత 3 రోజుల నుండి వివిధ కార్యక్రమాలను చేసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి నిండు 100 ఏళ్ళు ఉండే విధంగా ఆయురు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రోజు సర్వమత ప్రార్థనలో చెట్లు ఆయనకు ప్రియతి ప్రియమైనటువంటి తెలంగాణకు హరితహారం కార్యక్రమం తీసుకొని దేశంలోనే మరుగున పడుతున్నటువంటి అటవీ సంపదను పెంచాలని ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ 33% అడవులు ఉండాల్సినటువంటి ఈ రాష్ట్రంలో 22% ఉంటే దాన్ని 24% దాటించి ఇయొక్క హరిత విప్లవాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చినటువంటి మహానుభావుని జన్మదినం సందర్భంగా మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఏరియాలో చక్కటి చెట్ల నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాన్వి గారికి, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులకు, గౌరవ కౌన్సిలర్లకు, ముఖ్యంగా సర్వమత ప్రార్థనలు చేసినటువంటి బ్రాహ్మణ పెద్దలకు, క్రిస్టియన్ పెద్దలకు, ముస్లిం మత పెద్దలకు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనమందరం మొదటిసారి తెలంగాణ ఉద్యమం ఆ రోజుల్లో నడిచినప్పుడు కొందరం పుట్టినం కొందరం పుట్టలే. ఆ రోజే వందలాది మందిని అప్పుడున్న ప్రభుత్వాలు పొట్టన పెట్టుకునే చూశాం. ఆ 30-40 సంవత్సరాల గ్యాప్లో తెలంగాణకు ఎంతైతే అన్యాయం జరగాలనో అన్యాయం జరుగుతూనే వస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో మలివిడత తెలంగాణ ఉద్యమం చేపట్టి 14 సంవత్సరాలు ఏకదాటిగా గాంధీ మార్గంలో కేంద్ర ప్రభుత్వాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. వారు పేదలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నారో మన కళ్ళ ముంగట కనబడతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 7.5 సంవత్సరాలుగా మన గ్రామాలలో మనం చూసినా మన కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. బిడ్డలు వదిలిపెట్టిన తల్లిదండ్రులను చూసి, భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెళ్ళని ఆదుకోవాలని ఎవరూ చేయని విధంగా 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చి కొట్టన పెట్టుకొని కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే కాదు, ఇంకొక్కటే ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మనం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టలే, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి డబ్బులు ఇస్తామని చెప్పలే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమాలను తీసుకొని భారత్ ఎకరానికి 10,000 ఇచ్చి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను
రైతన్నలకు అందించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని ఒక సుసంపన్నమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలి బంగారు తెలంగాణ ఏర్పాటు చేయాలి అందరి పేదల ముఖంలో చిరునవ్వు కనిపించాలి అదే బంగారు తెలంగాణ ఆశయంతో ముందుకు సాగుతున్నటువంటి కేసీఆర్ గారిని 68వ జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఆశీర్వాదం ఇయ్యాలని ఇంకా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశాన్ని అన్ని రకాలుగా ఆదించే కార్యక్రమాలను మన తెలంగాణ నుంచే సాధించే విధంగా అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం ఆయుష్ ఆయనకి ఇవ్వాలని ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో వారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మత పెద్దలకు ప్రెస్ మీడియా మిత్రులకు ముఖ్య నాయకులకు అందరికీ నా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్ఎన్బి అతిథి గృహాన్ని ప్రభుత్వ విభాగం భగవర్ధన్ పరిశీలించారు. త్వరలో ప్రారంభించనున్న ఆర్ఎన్బి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈ రవిశంకర్, డిప్యూటీ డిఈ శ్రీనివాస్, పిప్పిడి ఆంజనేయులు, తెరాస పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం కోసం రామారెడ్డి రోడ్లోని గెలసీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ తెలిపారు. గతంలో ఉన్న రాజు గృహకల్పను ప్రభుత్వం ధరణి టౌన్షిప్ గా మార్చిందన్నారు. రామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధరణి టౌన్షిప్ లో జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి టౌన్షిప్ లో చదరపు గజానికి 10,000 రూపాయల నుంచి వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. ధరణి టౌన్షిప్ లో ప్లాట్ల కోసం వచ్చే నెల 14 నుంచి 17 తేదీ వరకు వేలం నిర్వహిస్తామని, మొత్తం 230 ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, నోడల్ అధికారి సత్యనారాయణ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. టౌన్ దగ్గరనే హైవేకి అనుకుని ఒక ధరణి టౌన్షిప్ ఉంది. సో ఇంతకుముందు రాజస్వ గృహ కార్పొరేషన్ లిమిటెడ్ కింద ఈ లేఅవుట్ ఒక గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ అయింది. అప్పుడు కొన్ని హౌజెస్ కట్టి ఉన్నాయి అండ్ చాలా ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఏదైనా డిస్ప్యూట్స్ లేకున్నా ఎన్కంబ్రెన్స్ ఫ్రీ అంటున్నాము, అంటే క్లియర్ ప్లాట్స్ గవర్నమెంట్ది ఇక్కడ ఆక్షన్ చేస్తాం ఇప్పుడు. సో దీనికోసం ఒక జియో కూడా వచ్చింది, పర్మిషన్ ఇచ్చినట్టు, అట్లానే గైడ్ లైన్స్ కూడా వచ్చినాయి. సో కామారెడ్డి, అట్లానే మన రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా ఉన్నారు ఎవరైనా, అది వాళ్ళు ఇంట్రెస్టెడ్ పర్సన్స్కి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ వచ్చేసి ఇది చూసుకోవచ్చు. అట్లా కావాలంటే మన బ్రోషర్ కూడా మేము షేర్ చేస్తాము. సో ఈ బ్రోషర్ ద్వారా కూడా మీరు దీని గురించి అవగాహన తీసుకోవచ్చు. సో ఈ లేఅవుట్ గురించి, స్క్వేర్ యార్డ్కి 10,000 పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా ఉంది ఇది, అండ్ ఎట్లాంటివి ఇష్యూస్ లేవు. అట్లానే తప్పకుండా దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆల్రెడీ మీరు చూడొచ్చు,
పర్సలు లేకున్నా ప్లాట్స్ ఉన్నాయి ఇది. అండ్ చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి సేఫ్ ఆప్షన్ చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే మీన్స్ లేఅవుట్ ఓనర్స్ ఎవరైనా మార్కెటింగ్ చేస్తున్నారు దానికి నమ్మాలా వద్దా ఇట్లా మీన్స్ కన్ఫ్యూషన్లో ఉంటారు. ఇట్లాంటివి టైంలో ఇది జస్ట్ హైవేకి పక్కన గవర్నమెంట్ తరఫున అయ్యే ఆప్షన్లో అందరికు మంచి అవకాశం వస్తుంది. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లను మగపిల్లవాడితో సమానంగా పెంచాలని ప్రభుత్వ వేగం పగోజన్ అన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1,116 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో రుణహత్తలు తగ్గాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహ ఆవరణలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 328 మంది లబ్ధిదారులకు 3,28,00,000 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విమ్కంప గోవర్ధన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 6,253 మందికి 62,20,93,000 రూపాయల కళ్యాణలక్ష్మి షాదీవార చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లను మగపిల్లవాడితో సమానంగా పెంచాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జానవి, వైస్ చైర్మన్ గడ్డ ఇందుప్రియ, ఎంపీపీ పిప్పిది ఆంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనమందరం, మా అక్కలందరూ పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో బోనాలు ఎత్తి బతుకమ్మలు ఆడి మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్నిటికంటే గొప్పగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. మీకు ఒక్క విషయం తెలియాలి, ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇస్తామని ఎప్పుడు చెప్పలే. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే 2015 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేపర్లో టీవీలో చూస్తున్నటువంటి వస్తున్నటువంటి దృశ్యాలను చూసి ఆడపిల్లలకు ఇంత సమాజం మారిందనుకున్న రోజుల్లో కూడా, సైన్స్ టెక్నాలజీ పెరిగిందన్న రోజుల్లో కూడా ఇంకా ఆడ కూతురు పుడితే మురికి కాలువల్లో చెత్త కుండీల్లో వేసే పరిస్థితి, చెత్త పెదల్లో వేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దారుణాన్ని చూసి ఈ పరిస్థితి ఉండొద్దు, ఆడబిడ్డ గుర్తున కొంత ధైర్యం ఇవ్వాలి, ఈ మగబిడ్డతో సమానంగా ఆడబిడ్డను కూడా సాధుకోవాలని ఆ రోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ప్రారంభించి 51,000 ప్రారంభించి దాన్ని 75,000 చేసి మొన్న తమిళనాడుకు మన కొత్త ఎన్నికలైనాక స్టాలిన్ అని ఒక ముఖ్యమంత్రి వచ్చిండు. మన రాష్ట్రంకి వచ్చి చూసి మా రాష్ట్రంలో కూడా కళ్యాణలక్ష్మి పెడతామని ఇలా తమిళనాడులో రెండో రాష్ట్రం కాబోతుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. అంటే మనం ప్రారంభించినాక 6.5 ఏళ్లకు అక్కడ ఒక ముఖ్యమంత్రి వచ్చి నా తమిళనాడులో కూడా నేను ఇస్తాను ఆడబిడ్డలకని ఈ రకంగా ప్రారంభిస్తా ఉన్నాను. నేను మా అక్క చెల్లెళ్ళను కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాను, ఆడబిడ్డ గురించి ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన తెలంగాణ నిలబడి చేస్తున్నారు, ఉదయం పోయి సాయంత్రం దాకా ఎట్లా ఉద్యోగం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఏఈఓలని 5,000 ఎకరాలకు 2-3 ఊళ్ళకి కలిపి ఒక్కరం పెట్టాం. సగం ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలలో 1,500 ఉద్యోగాలు మన బిడ్డలు ఇలా పొలం గట్ల మీద తిరుగుతున్నారు, మొగళ్లతో సమానంగా ఉద్యోగం చేస్తా ఉన్నారు. వాళ్ళకి చదువు రాదా, తెలివి లేదా? ఇవాళ మన బిడ్డలు, ఆడబిడ్డలు ఏ విధంగా ఉద్యోగాలు చేస్తున్నారో ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్ఐలు ఎంతమంది అయినా మీరు చూస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో మగ ఎస్ఐ కాదు ఆడఎస్ఐలు కూడా ఉన్నారంటే ఆ ధైర్యం కల్పించింది మన కేసు. అంటే మామూలు విషయం కాదు, 16,6,253 మందికి 62,21,00,000 రూపాయలు ఈ 3 ఏళ్లలో ఒక కామారెడ్డి నియోజకవర్గంలోనే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక్కరోజే 328 మందికి 3,28,38,000 రూపాయలు ఇవాళ ఒక్కరోజే పంపిణీ చేస్తా ఉన్నాం. ఒక ధైర్యాన్ని మన కేసీఆర్ ఇస్తా ఉన్నాడు. ప్రభుత్వం ఇచ్చేది మన కష్టం, భార్యాభర్తలు మనం కష్టం చేస్తున్నాం, మన పిల్లలను చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇచ్చే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను పెళ్లి కాగానే వెంటనే 15-20 రోజులు ఇక్కడ కొంతమంది భర్తల నుంచి లేట్గా సర్టిఫికెట్లు వస్తున్నాయి, అట్లా కాకుండా
జల్ది మా మీ సేవలో పెట్టుకుంటే చెక్కులు కూడా మేము జల్ది ఇవ్వడానికి అవకాశం ఉంటది. అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా మీ అందరికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా మీ అందరికి కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని గోదాం రోడ్డు గల ఓ గోదాంలో పొడి చెత్త అంటుకొని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ వెబ్కాంప గవర్నర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. వెంటనే మంటలు అదుపు చేయాలని అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని గోదాం రోడ్డు గల ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రమాదం జరుగుతున్నప్పుడు మంటలను చూసి భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. గోదాంలో తడి చెత్త పొడి చెత్త నిల్వ ఉంచారు. కాగా పొడి చెత్త అంటుకోవడంతో అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ఎవరైనా గుర్తులేని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విభాగం ప్రగౌతన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ప్రభుత్వం వెంట టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇటు వేణుగోపాలరావు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతాంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా బాగేస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కొత్త బస్ స్టాండ్ ప్రక్కన కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటలలోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సర్వత ప్రార్థనలు చేసి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ప్రార్థించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ టీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డీజీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని రైతు వేదిక క్లస్టర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం మరియు రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులను జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ నీరజ, వెంకటరెడ్డిలు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రైతు దినోత్సవంగా డిక్లేర్ చేయబడినది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే రైతులకు అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించి రైతును ముందుకు తీసుకెళ్లే విధంగా, రైతును రాజు చేసే విధంగా మరి రైతులకు ప్రోత్సహించే కార్యక్రమాలు చాలా చేయడం వల్ల మరి ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా బీర్కూర్ శివార్లో గల తిరుమల దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా అభిషేకం, అష్టోత్తరం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు చేశారు. అలాగే బీర్కూర్ మండల కేంద్రంలో రామాలయం వద్ద అర్చనలు, అభిషేకాలు చేశారు. గైపీర్ల వద్ద నమాజ్ చేసి కేసీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని కోరుకున్నారు. పీర్ల వద్ద మొక్కలు నాటారు. అనంతరం రైతు వేదిక వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ 70 ఏళ్లలో కాని అభివృద్ధి 7 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందన్నారు. ప్రజాస్వామికంగా ఒక రాష్ట్రాన్ని సాధించడం కోసం 35 జాతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చి సకల జనులను సమన్వయపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడ్వాయి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తాడ్వాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో కౌన్సిలర్ గడ్డమీది రాణి మహేష్, టీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు చెరిమెల భానుప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు రాజు, నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ 1వ వార్డు అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ యూత్ పట్టణ ఉపాధ్యక్షులు అఖిల్ తదితరులు పాల్గొన్నారు. బాసుపడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని నసీమాబాద్ మండల టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. తమ నాయకుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. బుధవారం బర్ని మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో 126 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రిజర్వాయర్ శంకుస్థాపనకు విచ్చేసిన ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలను అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించడాన్ని మరియు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నసీరుల్లాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులు బాన్స్వాడ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి చిల్లర రాజకీయాలు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాన్స్వాడ వర్గంలో తరుముకుంటూ కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్ణం భాస్కర్, గొండ్ల శంకర్, ఇమ్రాన్, నరేష్, సాయి, దుర్గరాజ్, రవి, శేఖర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. స్థాపన కోసం మా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మా బాన్స్వాడ ప్రజల గుండెల్లో ఉండే దైవం మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా అన్న భాస్కర్ అన్న సురేందర్ అన్న గారు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్టి సమావేశానికి హాజరయ్యారు. ఇంత ప్రజల బలం ఉన్న చోట దాదాపు నిన్న 20 నుంచి 50 వేల మంది ప్రజలు పాల్గొన్నారు సమావేశానికి. కేవలం ఒక 10 మందిని ఎండేసుకొని ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కొంటామంటే అది సాధ్యం కాదు బిడ్డ. మాది ఏనుగు బలం, మీది చీమ బలం, ఏనుగు ముంగడ చీమ పనికిరాదు చెప్తున్నా. మా భాస్కర్ అన్న మీద, మా సార్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరు ప్రతి ఒక్కరికి ఉన్నది, నోరు ఉన్నది కదా అని మాట్లాడుతున్నావు. మాకు సంస్కారం నేర్పించిండు కేసీఆర్ సారు. ఎవరి మీద మేము అనుచిత వ్యాఖ్యలు చెయ్యం. ఎందుకని కావాలిచ్చి మత ద్వేషాలను రెచ్చగొట్టి పిల్లలలా అన్న తమ్ముళ్ళుగా కలిసి మెలిసుండే మా మధ్యలోకి వచ్చి మీరు ఈరోజు మమ్మల్ని విడగొట్టి. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి షబీర్ అలీ మరియు పార్టీ కీలక నేతలు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. పట్టణ పోలీసులు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావును ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి మాజీ మంత్రి షబీర్ అలీలను అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషమన్నారు. మహిళలను కించపరిచిన అస్సాం ముఖ్యమంత్రిపై కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి చొరవ తీసుకుని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. యావత్ మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో గోని శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ చైర్మన్ పుట్నాల శ్రీనివాస్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అమ్ముల ముకుందం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు ఎస్ఐలు మరియు వారి సిబ్బంది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అస్సాం సీఎంని వెంటనే బర్త్రాఫ్ చేయాలని, ఆయన మీద కేసు బుక్ చేయాలని ఏదైతే ఉద్యమం నడుస్తూ ఉందో అందులో భాగంగా రోజొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు లేవగానే పొద్దున్నే మరి పోలీసు వారు వచ్చి ప్రివెంట్ అరెస్ట్ ఉంది అని తీసుకెళ్తా ఉన్నారు. మరి ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రజాస్వామ్య యుతంగా ఆందోళనలు చేస్తూ ఉన్నాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబీర్ అలీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో నిరసన చేయడం ప్రతిపక్షాల కనీస హక్కు అన్నారు. ఆ కారణంగా తమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాస్టా బాలరాజ్, మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖలీల్, పట్టణ అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సన్నచారి, డైరెక్టర్ సాయిలు, మైనార్టీ మండల అధ్యక్షులు నబీ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ పాలనలో పోలీస్ కైలు సైన్యాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉండే ఓ మహిళ పట్ల అదే కాలనీ చెందిన భాస్కర్ అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించి చంపుతానని కత్తితో బెదిరించాడు. అంతేకాకుండా తన తమ్ముడు శంకర్ పోలీస్ కానిస్టేబుల్ అంటూ హల్చల్ చేశాడు. దీంతో భయాందోళనకు గురైన మహిళ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఓ మహిళపై భాస్కర్ అనే వ్యక్తి చంపుతానని బెదిరించడంతో ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కామారెడ్డి పట్టణంలోని రాజనగర్ కాలనీలో భార్య భర్తలైన శ్యామల విజయ్ కుమార్లు నివాసం ఉంటున్నారు. శ్యామల ఇంటి పక్కనే భాస్కర్ అనే వ్యక్తి సైతం నివాసం ఉంటున్నారు. భాస్కర్ తరచూ మద్యం సేవిస్తూ రాజనగర్ కాలనీలో స్థానికులను ఇబ్బంది కలిగించేవాడు. మంగళవారం రాత్రి భాస్కర్ ఫుల్గా మద్యం సేవించి కాలనీలో హల్చల్ చేశాడు. ఇంటి పక్కనే ఉండే శ్యామలతో దురుసుగా ప్రవర్తిస్తూ కత్తితో చంపుతానని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో భయాందోళన గురైన శ్యామలతో పాటు కాలనీ వాసులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శ్యామల, నా భర్త పేరు విజయ్ కుమార్, నేను రాజీవ్నగర్ కాలనీలో ఉంటాను కామారెడ్డిలోనే. అయితే మా ఇంటి పక్కన ఉన్న భాస్కర్ అనేటతను రోజు మాతోటి ఇల్లుల్ని పెట్టుకున్నా కానీ సరే పోనీలే అని వదిలేస్తూనే ఉన్నాం సార్. కానీ ప్రతి అధికారులు ఎందుకున్నారు, బతకడానికి వచ్చారు, కామారెడ్డిలో ఉండడానికి అవసరం లేదు, ఇది కామారెడ్డి నాది అని చెప్పేసి తిడుతున్నాడు. అట్లా తిడుతున్నాడు అని కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసినా ఏ పోలీస్ అధికారులు ఏం చేయలేరు. నా తమ్ముడు కూడా కానిస్టేబులే, ఒక డ్యూటీలో ఉన్నవాడు, మా సపోర్టే ఉంటాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి మళ్ళీ బెదిరించినట్టు కోపంగా చూసి మీ సంగతి చెప్తా అని మాట్లాడుతున్నారు సార్. మాదిగొల్లం అయితే బతకడానికి వీల్లేదా, అధికారులు మాత్రమే బతకాలనా చెప్పండి. మరి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన తిట్టిన ప్రతి ఒక్క మాట నేను చెప్పడానికి వీల్లేదు కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నా. రాత్రి టైంలో చాకు తీసుకొని నరికేస్తా, నిన్ను ఉండొద్దు మా చెప్పి తీసుకొని వచ్చిండు సార్. ఇంట్లోకి రాత్రి 8 గంటలకి నరకడానికి చాకు తీసుకొని వచ్చిండు. అందరం ఉన్నాం సార్ ఇంటి పైకి, చాకు తీసుకొని వచ్చి గోడ పైన కొట్టుకుంటే బయటకు వెళ్ళురా నరికేస్తా అని చెప్పేసి ఇంకా నన్ను అయితే అసభ్యంగా మాట్లాడిండు సార్ గలీజ్గా. భాస్కర్ నన్ను నరకడానికి నరికేస్తా, నువ్వు ఉండొద్దు అని చెప్పేసి కోపంగా వచ్చిండు. నన్ను ప్రతిరోజు బెదిరిస్తున్నాడని నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సార్. చేయగానే ఏం చేసిండు, రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చిండు. మా నా భర్త ఇంట్లో లేని సమయంలో ఆయన ఆటో డ్రైవింగ్కి వెళ్ళిండు. రాత్రి ఇట్లా భాస్కర్ వ్యక్తి తాగి మన కత్తులు తీసుకొచ్చి ఇంటిపైకి వచ్చి చంపేసాను బెదిరిస్తున్నా అని చెప్పేసి కాలనీ వాసులకు వెళ్ళి ఫోన్ చేస్తే నేను వెళ్ళినా. వెళ్తే ఆయన మనకు వినే పరిస్థితి లేకుండా ఊరు పడితే అలా మీకు కత్తి తీసుకుని చంపాలని బెదిరిస్తుంటే కాలనీ వాసులు అందరూ దొరకబట్టి కత్తి గుంజేసి కూర్చునబెట్టారు. కూర్చునబెట్టినాక మళ్ళీ పొద్దున అలా తమ్ముడు వచ్చిన మన యూనిఫామ్లో తెలుసు, యూనిఫామ్లో వచ్చి గల్లీలో అందరినీ అందరూ చూస్తా బెదిరిస్తాను అని చెప్పేసి అన్నాడు. దాని విషయంలో మన ఎస్ఏ రామ్ గారు ఫోన్ చేస్తే కూడా ఇద్దరు మాకు ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పేసి వచ్చినాను. టౌన్లోకి వస్తే ఆ ఇషా గారు ముంగడిని ఆ శంకర్ కాన్స్టేబుల్ అనే వ్యక్తి నాపై గుర్తుమాలు తిడుతూ కొట్టడానికి వచ్చిండు. మా టౌన్లోనే మన ఆయన లింగంపేట చేసి కానిస్టేబుల్ గిడక మన డ్రెస్ చేసుకొని వచ్చి మనకు ఇషా ముంగడినే ఇట్లా తిట్టడం అది ఇంతవరకు సమంజసం. ఆయన అధికార దుర్వినియోగానికి అధికారులు కూడా ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నేను ఒక కౌన్సిలర్ అయ్యుండే గల్లీ విషయంలో మాట్లాడడానికి వస్తే భాస్కర్ వాళ్ళ తమ్ముడైన శంకర్ ఆయన నా పరికి దుర్భాషలు ఆడుతూ కొట్టడానికి ప్రయత్నించిన ఒక ఎస్ఐఎంగానే ఇది చేయడం ఎంతవరకు సమంజసం. రైతులకు ఉచిత కరెంటు, సాగునీరు, పంట పెట్టుబడి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీర్కు టీఆర్ఎస్ నాయకులు అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం కింద మంజూరైన 5 లక్షల బీమా చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు మండల టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సందీప్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలో అమలు చేయలేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ స్వరూప, ఏఎంసీ చైర్మన్ ద్రోడవల్లి అశోక్, కోఆప్షన్ ఆరిఫ్, ఆవారి గంగారం, అజార్, లడేగా వీరేశం, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండల కేంద్రానికి చెందినటువంటి రైతు బోయి రాములు అకాల మరణం చెందడం వల్ల మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రైతు కుటుంబానికి అండంగా రైతు బీమా పథకం కింద ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. మరి ఎంతోమంది కేవలం ఈ ఒక కుటుంబమే కాదు, మన తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు పోయిన మనిషిని మనం ఎలాగో తెచ్చుకోలేము కాబట్టి ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. మరి మా ఈ బీర్కూర్ మండల కేంద్రాలకు చెందినటువంటి రాములు కుటుంబం
కుటుంబానికి కూడా రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. బేస్కుంద మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతుడు మద్దు మండలం యాంబురా గ్రామం చెందిన గంగాధర్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న బిచ్చుకుంద సిఐ కృష్ణ మృతుడు మద్దూర్ మండలం యంబురా గ్రామానికి చెందిన 32 సంవత్సరాల గంగాధర్గా గుర్తించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడు గంగాధర్ ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడి చనిపోయి ఉంటాడా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్దూర్ మండలం యంబురా గ్రామానికి చెందిన బోయ్ గంగాధర్ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఇంటి నుండి బైక్ పై బిచ్చుకుందాకి వెళ్లాడని మృతుడి భార్య బోయి నాగమణి తెలిపింది. కాగా మృతుడికి భార్య 4 పిల్లలున్నారు. నా పేరు నాగమణి సార్. నా హస్బెండ్ పేరు గంగాధర్. 5 గంటలకు వచ్చింది సార్ బిచ్చుకుందకు. తర్వాత అస్తమని ఇంటికి రాలేరు సార్. 8 గంటలకు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ ఉంది సార్. పొద్దున కూడా ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ ఉంది సార్. ఏది ఒకటి నాయం సార్. ఇది కావాలి సార్. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ప్రోతవిద్గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో మొక్కలు నాటిన చిరాశాస్త్రులు మత గురువుల సర్వమత ప్రార్థనలు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో కళ్యాణ చెట్లను పంపిణీ చేసిన ప్రోతవిద్గంప గోవర్ధన్ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడి. జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ మీడియా సమావేశం. శుక్రవారం ఉదయం రామారెడ్డి రోడ్డులోని గ్రేస్లీ ఫంక్షన్ హాల్లో ధరణి టౌన్షిప్ ప్లాట్లపై అవగాహన సదస్సు ఉంటుందని వెల్లడి. కామారెడ్డి పట్టణంలోని గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. స్థానికుల సహాయంతో మంటలు ఆపివేసిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విద్వాం గోవర్ధన్. బిచ్చుకుంద మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. మద్దు మండలం యాంబురా గ్రామానికి చెందిన గంగాధర్గా గుర్తింపు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసలం నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.